తెలంగాణ సచివాలయం భవనాన్ని కూల్చివేయాలనుకోవడం తుగ్లక్ చర్యలని సిఎల్సి నేత బట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం కొత్తగా అసెంబ్లీ సచివాలయ భవనాలు నిర్మిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఇప్పటి భవనాన్ని పరిశీలించారు. అసెంబ్లీతో పాటు సచివాలయం పూర్తి హంగులతో విశాలంగా అవసరాలకు సరిపోయేంతగా ఉందని, దాన్ని కూల్చడం సరికాదని అన్నారు. కేవలం ముఖ్యమంత్రి పేరు కోసం పాకులాడుతూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీనియర్ నేత వి హనుమంతరావు, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, విజయ రామారావు, కొండేటి శ్రీధర్ తదితరులు సచివాలయాన్ని సందర్శించారు. ఏ